పాపము అశాంతి భయం దిగులు శ్రమ వేదన దొంగతనం వ్యభిచారం వ్యాధి హత్యలు ఉగ్రవాదం భయంకర సంఘటనలు మరణం నరకం సిలువలోనే క్షమాపణ పరిశుద్ధ జీవితం ప్రేమ వాక్య ధ్యానము నెమ్మది సహవాసం నిత్యజీవం దేవాది దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునిగాక దేవుడు ఎంత అత్యున్నతుడైన దేవుడు మన సమస్యలు మనం వెళ్ళకముందే ముందే పరిష్కారాన్ని సిద్ధంగా ఉంచే దేవుడని గత రెండు మూడు వారాల నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం ఈ వారం కూడా అలాంటి ఒక సన్నివేశాన్ని మనం నేర్చుకుందాం ఎందుకు ఈ ధ్యానాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి చాలామంది భయపడి ఫోన్లు చేస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి వాళ్ళు చేసే ఫోన్స్కి ఎలా సమాధానం చెప్పినా కూడా వాళ్ళు సమ్మతిలోకి రారు రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఈ ప్రశ్నలు ఎక్కువ ఎవరు వేస్తారు అంటే దేవుడు అంటే సరైన అవగాహన లేని వాళ్ళు బైబిల్ సరిగ్గా అర్థం కాని వాళ్ళు చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఆ మాటకు వస్తే బైబిల్లో అనేకులు కృత ఎందుకు వాళ్ళు హింసించబడ్డారు ఏసేపు వాళ్ళ అన్నలు ద్వారా ఎందుకు అంత ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళవలసి వచ్చింది ఫిలిస్తీన్లను ఆ గుళ్యాత్తుని జయిస్తే సౌలు దావీదుని ఎందుకు తరిమాడు ఇవన్నీ కూడా అర్థం కాని ప్రశ్నలు కదూ అవును కానీ దేవుడు ఒక మనిషిని ఒక ఉన్నతమైన స్థాయికి తేకముందు తప్పకుండా ఒక బాధాకరమైన పరిస్థితుల్లో నుంచి వెళ్తారు నా చిన్న జీవితంలో కూడా అది చాలా అనుభవించాను సేవకు వచ్చేటప్పుడు సంతోషంగా పంపించే తల్లిదండ్రులు ఉన్నారు అసలు సేవ చేయాలని కోరుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు అందుకోసమే పెంచిన వాళ్ళం కూడా ఉన్నాం కానీ ఎందుకండి బాధలు ఎందుకండి కష్టాలు ఎందుకీ జబ్బులు ఎందుకీ తెగుళ్ళు ఎందుకింత దారిద్ర్యం ఏంటి అసలు ఈ ప్రపంచం అని ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కసారి జవాబు దొరక్క మతిపోతుంది కదూ ఎవరికి మతిపోతుంది అంటే దేవుడంటే సరైన అవగాహన లేని వాళ్ళకి దేవుడంటే సరైన అవగాహన ఉన్నవాళ్ళు అన్నీ మన మంచికే దేవుడు ప్రేమించేవాళ్ళు ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలిగటే సమస్తము సమకూడి జరుగుతుంది అని పౌలు గారు చెప్పి ఆ తర్వాత వచనాల్లోనే చెప్తాడు ముప్పై రెండు నుంచి చివరి వరకు మనం చదివితే దేవుని ప్రేమ నుండి మన లేనపా వారు ఎవరు అని శ్రమ బాధ దుఃఖం మరణం ఎత్తు లోతు కరువు ఖడ్గం అంటూ లిస్ట్ చెప్పాడు ఎక్కడైనా సంతోషాన్ని గురించి చెప్పాడు అంటే పౌలు గారు సంతోషించుడి మరలా చెప్పుదును సంతోషించుడి అన్నాడు జైల్లో కూర్చొని మానవుడు ఎప్పుడూ సంతోషాన్నే కోరుకుంటాడు కదూ కానీ సంతోషం చేసే మేలు కన్నా దుఃఖం చేసే మేలు చాలా ఉంటుంది దుఃఖం రాగానే సమస్య రాగానే అనారోగ్యం రాగానే దేవుడి పాదాలు పట్టుకుంటాం దేవునికి చాలా దగ్గర అవుతాం ప్రార్థన నేర్చుకుంటాం విశ్వాసాన్ని పెంచుకుంటాం అలాంటి వాళ్ళని మనం ఎంత బాధపడుతూ ఉన్నామో మనలాగా బాధపడే వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తాం ఇవన్నీ కూడా అవి చేసే మేలులు మనల్ని ఎంతమంది ఆదరిస్తున్నారో ఎంతమంది ప్రేమిస్తున్నారో తేలిపోయేది కూడా మనకి శ్రమ వచ్చినప్పుడే మనకి కష్టం వచ్చినప్పుడే ఒక్కొక్కళ్ళ భావాలు మనకి తెలుస్తూ ఉంటాయి వీటన్నిటి మధ్య ఒకటి ఖచ్చితం అదేంటంటే దేవుని యొక్క ప్రేమకు మనం అర్హులం అవడం జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడం సమస్య రాగానే ఎక్కడ తప్పిపోయాను అని వెతుక్కుంటాం కదూ ప్రార్థనలో పడిపోయానా ఇంకొచ్చి భక్తి చేయాలి అన్న ఒక జిహ్వా మనలో పెరుగుతూ ఉంటుంది ముందు మనం ఎస్తేర్ని చూసాం హామాను పీఠం ఎత్తి చేయబడక మునిపే దేవుడు ఎస్తేర్ని తీసుకొచ్చి రాణిగా కూర్చోబెట్టారు ఎస్తేర్ని చూచిన వాళ్ళందరికీ దయ పుట్టిందంట రోజు కనీసం ఒక పదిసార్లు అనుకుంటాను నేను ఈ మాట అలాగా మనల్ని చూడగానే అందరికీ దయ పుడితే ఎంత బాగుంటుంది కానీ దయ పుట్టే వాళ్ళకన్నా ఎక్కువ మంది దయ లేని వాళ్ళు ఉంటారేమో కదూ ఈ లోకంలో నేను ఇందాక చెప్పినట్టు చాలా బాధాకరమైన ఒక సవాలైనా ఎన్నో ఇరుకుల మధ్య దేవుడు నన్ను తీసుకొచ్చారు మీకు ఈ ధ్యానాలు నేను చెప్తూ ఉండగా ఇవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అనుభవంలో దేవుడు నాకు నేర్పుతూ ఉన్న పాఠాలే ఐదు రొట్టెలు రెండు చేపలు అందించే బాబు ప్రక్కనే ఉన్నాడు శిష్యులకి చాలా కంగారైంది భోజనం పెట్టమనగానే అలాగా మన మన జీవితాల్లో ఒక సమస్య కన్నా ముందు అందులో ఉన్న లేక ఆ సమస్యను అనుమతించిన దేవుణ్ణి మనం చూడగలిగితే వెళ్ళి ఆయన చేపట్టుకుంటాం కదూ సమస్య రాకముందే సమస్యలో ఉన్న ఏసైని మనం చూడగలగాలి ఆ సమస్యను అనుమతించిన ఆయన్ను కూడా చూడాలి ఆ సమస్యల ద్వారా మన జీవితాన్ని ఎలా మహిమపరచాలనుకుంటున్నారో అది కూడా మనం చూడగలగాలి యోనా రాసిన గ్రంథాన్ని తీసుకుందాం యోనాతో దేవుడు చెప్పారు యోనా గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనం నినువే పట్టణమునకు నిన్నవే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరం గనుక కనుక నీవు లేచి నినువే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము నినివేకెళ్ళి దానికి దుర్గతి కలుగుతుంది అని చెప్పమన్నారు నినివే అంటే యోనాకి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు ఈ నినివే ప్రజలు ఇస్రాయిల్ని చాలా భయంకరంగా బాధ పెట్టారు ఇస్రాయేలీల్ని ఘోరంగా చంపేశారు పిల్లల్ని పట్టుకొని కాళ్ళు పట్టుకొని కొట్టారు ఒకవేళ యోనా బిడ్డలు కూడా యోనా బంధువుల్లో ఇలాంటి కిరాతకం జరిగిందేమో యోనా ఇవన్నీ చూశాడు జీర్ణించుకోలేకపోయాడు తన యొక్క జనాంగం యొక్క హాహాకారాలు విన్నాడు వాళ్ళ యొక్క వెర్రి కేకలు విన్నారు బాధలో ఆవేదనలో ఆ హింసలో ఇస్రాయిల్ని చేసిన ఆ కేకలు ఇంకా యోనా చెవుల్లో మారుమి ఉన్నాయి కానీ ప్రేమాస్వరూపి యొక్క దేవుడు ఎలాంటి కిరాతకుడికైనా ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఇస్తారండి దేవుని గురించి ఎప్పుడు వినకుండా ఎవరు నరకానికి జారిపోరేమో ఎక్కడో చోట ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఎవరనేది బయలుపరుస్తూనే ఉంటారు ఒకవేళ దేవుని గురించి వినకపోయినా మన హృదయంలో ఉన్న ధర్మశాస్త్రమే మన మీద మనసాక్షి మన మీద నేరం మోపుతూ ఉంటుంది ఇవో నాకు నినివే వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడ్డారనుకో దేవుడు వాళ్ళని క్షమించేస్తారు దేవుడు వాళ్ళని క్షమించకూడదు వాళ్ళ దోషం అలాంటిది వాళ్ళు చేసిన భయంకరమైన క్రియలకి వాళ్ళకి తప్పకుండా శిక్ష రావాలి అనేది యోనా యొక్క వాదన యోనా నినివేకి వెళ్ళే బదులు తర్షీస్కి వెళ్ళడానికి ఓడ ఎక్కాడు టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళిపోయాడు ఇక దేవుని దగ్గర నుంచి తప్పించుకొని పారిపోదాం అనుకున్నాడు దేవుడు ఏ వ్యక్తిని విడిచిపెట్టరు యోనా చరిత్ర దేవుని చరిత్ర ఈ గ్రంథంలో చాలా విచిత్రంగా ఉంటుంది దేవుడు సముద్రంలో తుఫాను పుట్టించారు ఆయన సెలవీయగా తుఫాన్ వస్తుంది అని దేవుని యొక్క వాక్యం ఉంది మన దేశంలో ఎన్నో వరదలు వస్తూ ఉన్నాయి తుఫాన్లు వస్తూ ఉన్నాయి భక్తుడు అంటా ఉన్నాడు తుఫాను అని పిలిస్తే చిత్తం నేనున్నాను తుఫాను దేవుడు మానవ జాతిని శిక్షించైనా సరే తన వైపునకు తిప్పుకోవాలని ఆశపడుతూ ఉన్నారు ఎన్నో రకరకాల పరిస్థితులు లోకంలోకి వస్తూ ఉన్నాయి ఎలా అయినా దేవుణ్ణి తెలుసుకుంటారేమో నిజమైన దేవుడు ఎక్కడున్నారు అని వెతుకుతారేమో ఒకవేళ మనం క్రైస్తవులం కావచ్చు విశ్వాసులం కూడా కావచ్చు కానీ అసలు ప్రశ్న ఏంటంటే దేవుని సంతోషపెట్టే విశ్వాసులంగా ఉన్నామా దేవుని సంతోషపెట్టే మానవునిగా ఉన్నామా దేవుడు ఎవరో తెలుసా ఆ దేవుడు పాప పరిహారం చేశారని తెలుసా కొంతమందికి అది నమ్మశక్యం కాదు ఈ లోకలు అందరినీ నమ్ముతాం కదూ ఓ ట్రైన్ ఎక్కితే ఆ డ్రైవర్ ముఖం చూడకపోయినా ట్రైన్ ఎక్కి కూర్చుంటాం వెళ్తాం గమ్యం అనుకుంటాం టికెట్ ఒకటి కొనుక్కొని కూర్చుంటాం బస్ ఎక్కితే వెళ్తాం గమ్యం అనుకుంటాం కానీ ప్రతి మానవునికి ఒక నిజమైన గమ్యం ఉంది ఆ గమ్యం తెలుసుకోకుండానే ఈ లోకంలో యాత్ర సాగిస్తూ ఉన్నారు ఇది మానవుని యొక్క దౌర్భాగ్యం గమ్యాన్ని తెలుసుకోవాలి విషదేవుడు ఎవరో తెలుసుకోవాలి ఎందుకు ఆయన దేవుడో కూడా తెలుసుకోవాలి సముద్రంలో తుఫాను వచ్చింది అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రతివాడు తనకు తెలిసిన దేవుళ్ళ మీద మొక్కుకుంటా ఉన్నాడు కానీ యోనా మాత్రం ఓడ దిగువ భాగం పోయి గాఢ నిద్రపోయిండేను మొదటి అధ్యాయం ఐదో వచ్చిన చివరి మాట గాఢ నిద్రపోయాడంట హమ్మయ్య తప్పించుకున్నానులే అనుకున్నాడేమో మనసంతా చాలా రిలాక్స్ అయిపోయాడు ఎలా అయితే నేను వెళ్ళట్లేదు నినివి అనుకున్నాడు చాలా హ్యాపీగా పడుకున్నాడు ఎంత చక్కగా పడుకున్నాడంటే అసలే తుఫాన్ అంటే భూమి మీదే ఉనికిపోతాం మనం సముద్రంలో ఇంకెంత బీభత్సంగా ఉంటుందండి ఓడ ఎంత అల్ల అయిపోతూ ఉండు ఉంటుంది ఓడలో ఉన్న వాళ్ళంతా కూడా భయపడిపోతూ ఉన్నారు వాళ్ళు రకరకాల పనులు చేస్తూ ఉన్నారు ఓడను తెలివి చేయాలనుకుంటా ఉన్నారు ఆ ఓడ నాయకుడు వెతికాడు వెతికితే ఒక్క మనిషి కనపట్టలేదు అప్పటికి యోన ఓడ దిగువ భాగానికి పోయి గాడ నిద్రపోయాడు ఓడ నాయకుడు అతని దగ్గరకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమీ వచ్చినది లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు మనము చావకుండా దేవుడు మనలను కనికరించినేమో చచ్చిపోయేటట్టున్నాము రా నీ నిద్ర ఏంటి అని లేపాడు ఆ తర్వాత ఓడ వాళ్ళకి ఒక సలహా వచ్చింది వాళ్ళు ఎందుకు అసలు చీట్లు వేశారండి కీడు వచ్చింది ఎవరిని బట్టి ఈ కీడు వచ్చిందో అసలు చీటీ చేసుకున్నావు రండి అన్నారు దేవుడు ప్రతి అంశంలో పనిచేస్తున్నారు కదూ తుఫాన్ని లేపారు చీట్లు వేయమనే సలహా ఇచ్చారు వీళ్ళెవరూ దేవుణ్ణి తెలిసిన వాళ్ళు కాదు దేవాది దేవుడు సర్వాంతర్యామి సర్వాధికారి కలిగిన దేవుడు బైబిల్లో అనేక మంది దేవుణ్ణి ఎరగని వాళ్ళతో దేవుడు మాట్లాడారు దేవుణ్ణి ఎరగని వారితో దేవుడు పనులు చేయించుకున్నారు అది మరొక వారం మనం చూద్దాం అప్పుడు చీటి వేశారు చీటి యోనా మీదకు వచ్చింది దేవుడు చూస్తూ ఉన్నారు చీటి యోనా మీదకు వచ్చేటట్టుగా చేశారు దేవుడు అప్పుడు అడిగారు నువ్వు అసలు ఎవరివి అంటే నీ వ్యాపారం ఏంటి ఈ కీడు మాకెందుకు సంభవించింది ఎక్కడి నుంచి వచ్చావు నీ దేశం నీ జనం ఏంటి అసలు నీ సంగతి అన్నారు తొమ్మిదవ వచనంలో నేను హెబ్రీడను సముద్రమునకును నువ్వు భూమికి నీ సృష్టికర్త అయిన ఆకాశమందు నువ్వు దేవుడయిన నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను ఎంత చక్కగా జవాబు చెప్పాడో సముద్రాను ఆకాశం భూమి సమస్తాన్ని సృష్టించిన దేవుడంటే నాకు చాలా భయభక్తులు కానీ దేవుడు నాకు ఒక పని చెప్పినప్పుడు నాకు ఇష్టం లేక పారిపోతున్నా అని చెప్పాడు అప్పుడు వాళ్ళు అడిగారు అయితే ఏం చేయమంటావు నిన్ను బట్టి తుఫాను వచ్చిందని మాకు అర్థం అవుతా ఉంది అప్పుడేమన్నాడు ఏమన్నా నన్ను ఎత్తి సముద్రంలో పడయండి అన్నాడు పన్నెండో వచ్చిన నన్ను బట్టి ఏ ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినదని నాకు తెలిసే ఉన్నది నన్ను బట్టి ఈ తుఫాన్ వచ్చింది నన్ను ఎత్తి సముద్రంలో పడవేడి అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించినని వారితో చెప్పాను అయినా పాపం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు తెడ్లేశారు ఓడలో ఉన్న సరుకు పడేశారు ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి వారు పద్నాలుగో వచ్చిన ఏగో అనిశ్చిత ప్రకారం నీవే దీన్ని చేస్తేవి ఈ మనుషుని బట్టి మమ్మల్ని లైము చేయుకుందు కాక నిర్దోషిని చంపితున్నీ నేరము మా మీద మోపుకుందు కాక అని యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు ఏమనుకుని ఉంటాడు యోనా చాలా బాగుంటుంది ఈ అధ్యాయాలు యోనా చరిత్ర సముద్రంలో ఎత్తి పడేస్తూ ఉంటే యోనాకి ఏం తలంపు వచ్చి ఉంటుంది అతని చివరి తలంపు ఏమై ఉంటుందో అమ్మయ్య సముద్రంలో చచ్చిపోతాను కదా ఇక నేను నినవేకి వెళ్ళాల్సిన పనే లేదు చచ్చిపోతున్నాను ఇంకా దేవుడు కూడా నన్నేమి చేయరు అనుకుంటుంటారు కానీ దేవుడు ముందే పరిష్కారాన్ని సిద్ధపరిచే దేవుడు మన మన జీవితాల్లో మన స్వయంకృత అపరాధం కావచ్చు లేకపోతే హఠాత్తుగా మన మీదకు వచ్చే పోరాటాలు కావచ్చు సంఘటనలు కావచ్చు నిజంగా దేవుణ్ణి మనం సేవించే వ్యక్తులమైతే దేవుడి మీద మనం అపారమైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళమైతే దేవునికి సన్నిహితంగా ఉండేవాళ్ళమైతే మనం ఎంత సన్నిహితంగా ఉంటామో దేవుడు కూడా మనకు అంత సన్నిహితంగా ఉంటారు దేవుడు ఒక మత్స్యానికి ముందే ఆర్డర్ వేశారు కాబట్టి ఆ మత్స్యం వచ్చి ఆయన్ని మింగింది ఇది కూడా ఒకసారి ఊహించుకోండి అల్లకల్లోలంగా ఉన్న సముద్రం పొంగుతూ ఉన్న సముద్రం తుఫాను అల్లాడిపోతూ ఉన్న ఆ ఓడ మరి ఏ వైపు నుంచి వేస్తారు యోనాని వైపు ఆ ఎదర ఎనక పెద్ద ఓడలో ఏ వైపు నుంచి యోనా పడతారో అక్కడే దేవుడు ఆ తిమింగిలాన్ని రెడీ పెట్టారు ఎంత గొప్ప దేవుడో ఆయన ఎప్పుడు తప్పని దేవుడు ఒకవేళ ఏమాత్రం ఈ చేప ఈ తిమింగిలం మింగకపోయినా యోనా సముద్రంలో పడిపోయేవాడు నేను ఇక్కడ చాలా ఆలోచిస్తూ ఉంటాను ఎంత ఖచ్చితంగా ఎంత హ్యాపీగా దేవుడు తన హస్తాన్ని చాపినట్టుగా జాగ్రత్తగా ఆయన చేతుల్లో నుండి లేక ఆ ఓడలో నుండి తిమింగులం నోట్లోకి వెళ్ళేటట్టుగా దేవుడు చేశారు ఆ మత్స్యము మూడు దినములు యోనా ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండేను నేను అక్కడక్కడ పుస్తకాలు చదివాను యోనా గాలి ఎలా వచ్చింది యోనా కడుపులోకి వెళ్ళలేదు యోన ఆ నోటి దగ్గరే ఆ మొప్పల దగ్గరే ఉండిపోయాడు ఏమీ కాదండి బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంది యోన కడుపులోకి వెళ్ళాడు ఆ మత్స్యము కడుపులో నుండి యోనా ఎహోవాకు ప్రార్థించాడు యోనాకు అర్థమైంది చావలేదని ఆ చేప మింగేటప్పుడు కూడా యోనాకు అర్థమై ఉంటుంది తను చేప కడుపులోకి వెళ్ళిపోతున్నానని ఇంక ఇక్కడ గ్యారెంటీకి చేచ్చిపోతాను అనుకుని ఉండి ఉంటాడు కానీ దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఎంతవరకు ప్రేమిస్తారు ఒక వ్యక్తికి తన ప్రేమ చూపించాలనుకుంటే ఎంతవరకు చూపిస్తారు అనేది గొప్ప నిదర్శనం చూడండి ఒక్కసారి గమనించండి ఒక ప్రార్థనాపరుడు ఎక్కడున్నా ప్రార్థనాపరుడే మత్స్యం కడుపులో ఉన్నా ప్రార్థించాడు బయట ఉన్నా దేవుని సేవకుడనే చెప్పుకున్నాడు ఒక ప్రార్థనాపరుడు ఎప్పుడూ కూడా ప్రార్థనాపరుడే నేను అలాంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు దేవుడు ఒకరోజు నాకు అర్థమయ్యేలాగా చేశారు చూడు ఒక డాక్టర్ ఎప్పుడు డాక్టరే ఒక నర్స్ ఎప్పుడు నర్సే ఒక టీచర్ ఎప్పుడు టీచరే ఒక ఎంప్లాయ్ ఎప్పుడు కూడా ఒక ఎంప్లాయే నువ్వు ఎక్కడ చేస్తున్నావంటే వెన్నె పలాన్ చెప్తారు కదూ ఒక సావుకురాలు ఎప్పుడు ఒక సేవుకుడు ఎప్పుడు సేవకుడే వాళ్ళందరూ చేసే ఉద్యోగాలు ఈ లోకపరమైనవి ఇక్కడ వాళ్ళకి ప్రతిఫలం ఉంటుంది నువ్వు చేసేది నిత్యత్వానికి సంబంధించింది నువ్వు చేసేదానికి ప్రతిఫలం నేను ఇస్తాను అంత మాత్రమే కాదు ఈ లోకంలో కూడా ఒక సేవుకురాలిగా నువ్వు ఘనత పొందుతావు అంటూ నీకు ఖ్యాతిని మంచి పేరును కలిగ చేస్తానని ఆ రోజు నేను చదువుకున్న పోర్షన్లో నుంచి జఫన్య గ్రంథం మూడో అధ్యాయం ఎరవయో వచనాన్ని చూపించారు భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును ఇదే హో వాక్కు పంతొమ్మిదవ వచ్చినాన్ని కూడా చదువుతున్నాను ఈ వచ్చినాలు నన్నెంతో బలపరిచాయి ఏ ఏ దేశములలో వారు అవమానం నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను బైబిల్ చాలా విచిత్రమైన గ్రంథం కాదు ఎక్కడైతే నువ్వు అవమానం పొందుతా ఉన్నావో అక్కడే నేను నీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తాను భూమి మీదనున్న జనులందరి దృష్టికి కూడా ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తాను నిజంగా ఆ రోజంతా కూడా ఎంత ఆనందంగా గడిపాను అంటే ఇంకా ఒక విచిత్రమైన ఆనందం అవును నాకు నేనే చెప్పుకున్నాను అవును ఒక డాక్టర్ డాక్టరే ఒక నర్సు నర్సే అలాగే నేను ఒక సావుకరాలని కదూ దేవుడు నాకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు కూడా యోన ప్రార్థన చేస్తూ ఉన్నాడు చేప కడుపులోకి వెళ్ళాక అతనికి తెలియని ఒక గొప్ప విజ్ఞాపనాత్మ వచ్చింది నేను బయటికి వస్తే నేను మృక్కు కొనిన చెల్లింపక మానను ఎహోవా యుద్ధనే రక్షణ దొరుకును అని ప్రార్థించాడు అంతలో ఎహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను పాపం యోనా మూలాన చేపకి అరిగిందో లేదో నాకైతే తెలీదు లేక యోనా కడుపులో ఒక మూలు ఉండి ఉంటాడు దాని దారిని అది తినుకుంటా హ్యాపీగానే తిరిగి ఉంటుంది మళ్ళా దేవుడు దానికి ఆజ్ఞ ఇస్తే మళ్ళా నేల మీద కక్కింది ఎక్కడికి ఎక్కిందో ఎంత దూరంలో కక్కిందో మనకు తెలియదు మూడో వచ్చాయి అంతటా హో వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై నీవు లేచి నినివే మహాపురం నాకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయము అప్పుడు లేచాడు నినివే పట్టణానికి వెళ్ళాడు నినివే పట్టణం అంట దేవుని దృష్టికి గొప్పది మూడు దినముల ప్రయాణమంతా పరిమాణం కలిగిన పట్టణం యోనా పట్టణంలో ఒక్క దినం మాత్రమే ప్రకటించాడు ఇక నలభది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నా మనసులోకి తొంగి చుట్టానికి మనం ప్రయత్నం చేయవచ్చు ఇంకా చెప్పక తప్పదు చెప్పకపోతే మళ్ళీ ఏ శిక్ష వస్తుందో ఆల్రెడీ ఒకసారి చేప కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చాడు చెప్పాలి సంతోషంగా చెప్పాడా కాదు చాలా బలవంతంగా చెప్పాడు మూడు దినాలు ప్రకటించమంటే ఒక్కరోజు మాత్రమే ప్రకటించాడు ఓ ప్రక్క మాత్రమే ప్రకటించాడు కానీ పరిశుద్ధాత్మ ఆ పట్టణంలో కార్యం చేశారు గనులేమి అల్పులేమి జనులందరూ కూడా గోని పట్ట కట్టుకున్నారు సింహాసనం మీద నుంచి రాజు దిగి గోని పట్ట కట్టుకున్నాడు పశువులకు కూడా గడ్డి వేయలేదు అందరూ కూడా తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టేశారు పట్టణంలో చాటింపు వేశారు దేవుని వేడుకోవాలని గోని పట్ట కట్టుకోవాలని రాజు చాటింపేశాడు ఈ యోనవారు పదవచ్చును తమ చెడు తనమును మానుకొనగా ఈ రోజుల్లో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే అప్పుడప్పుడు దవిచంలో మాట్లాడుకుంటూ ఉంటాం ఇంత తెగులు ఈ భూమి మీదకి వచ్చినా మారుమనసు పొందుతున్న వాళ్ళు ఎంతమంది విశ్వాసులు ఎంతమంది భయపడిపోతున్నారు ఎంతమంది దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు ఎంతమంది అని వెతుకుతూ ఉన్నారు కొంతమంది మనసుని ఇంకా కూడా ఇంకా కఠినం చేసుకుంటా ఉన్నారు ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టు వాళ్ళు ఇంకా తమ మనసును కఠినం చేసుకుంటా ఉన్నారు కానీ నినివేవారు ఎంత క్రూరులైన ఆ ప్రజలు వాళ్ళ నడతలు మార్చుకున్నారు కాబట్టి దేవుడు చూచి పశ్చాత్తాపడి చేస్తానన్నా కీడు చేయక మానేశారు ఏమన్నా చూస్తూ ఉన్నాడు వీళ్ళ పశ్చాత్తాపం వీళ్ళింత పశ్చాత్తాపడితే దేవుడు తప్పకుండా వీళ్ళు క్షమిస్తారని తెలుసు చింతాక్రాంతుడైపోయాడు కోపం వచ్చేసింది అందుకే అన్నాడు నేను నా దేశంలో ఉండగా ఇలాగే జరుగుతుంది అనుకున్నాను కదా నువ్వు చాలా జాలి కరుణ కటాక్షము కలిగిన శాంతము కలిగిన అత్యంత కృపగల దేవుడు వైండి పశ్చాత్తాపడి కీడు చేయక మాను అని నేను తెలుసుకొని తర్చిశులకు పారిపోయాను యోనా పరిస్థితి చాలా దారుణంగా ఉంది దేవుడు నేనువే వారి పశ్చాత్తాపం చూచి సంతోషిస్తున్నారు తన భక్తుణ్ణి చూస్తూ ఉన్నారు అందుకే పారిపోయాను కానీ ఎందుకు నేనువే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు యోనా చెప్పిన ఒక్క మాటను బట్టి యోనా ప్రకటించిన ఒక్క మాట అది కోపంతో ప్రకటించని బాధతో ప్రకటించని అయిష్టంగా ప్రకటించని దేవుడు ఆ కార్యం చేశారు మన మన జీవితాల్లో కూడా ఇక్కడ గ్రహించాల్సిందే ఒక్కటి ఉంది దేవుని మీద సంపూర్ణమైన నమ్మకం పెట్టుకొని దేవుణ్ణి హత్తుకొని దేవునికి చెందిన వ్యక్తిగా ఒక్క మాట చెప్పు అతల జీవితంలో కార్యం జరుగుతుంది ఏదో సరైన ప్రవర్తన లేకుండా ఒక వ్యక్తిగతమైన సాక్ష్యం లేకుండా ఏదో చెప్పేస్తే అవదండి మనుషులకి మన మాటలు కాదు కావాలి మనుషులకి మన జీవితం కావాలి అప్పుడు యోనా ఊరు బయటకు వెళ్ళి కూర్చున్నాడు ఎందుకు ఊరు బయటికి వెళ్ళాడు వీళ్ళు ఎలా కాలిపోతారో చూద్దామన్నా ఊరు వెళ్ళి కూర్చున్నాడు దేవుడు కూడా యోనాని ఎంత ప్రేమించారు అంటే ఒక పెద్ద సొర చెట్టు చెట్టు ఆకులు చాలా పెద్దగా ఉంటాయి చక్కనే పందిరి వచ్చేసింది యోనాకి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు అక్కడే కొన్న ఒకవేళ పడుకోవటానికి కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నాడేమో కొంత గడ్డ వేసుకొని దాని కింద కూర్చొని ఉంటాడు మన్నాడు దేవుడు ఒక పురుగును పుట్టించారు ఆ పురుగు ఆ చెట్టుని తొలిచేసింది వేరు తొలిచేసింది చెట్టు వాడిపోయింది నాలుగో వచ్చే ఎనిమిదో వచ్చి నుంచి చదువుతున్నాను ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాను యోనా కోసం సముద్రంలో తుఫాను రప్పించారు యోనా కోసం ఒక చేపడిని రెడీ పెట్టారు యోనా కోసం తూర్పు గాలి రప్పించారు పాపం యోనాకి ఎండ దెబ్బ తగిలింది ఇంకా యోనా దేవుడు పని వేసుకున్నారన్నట్లుగా ఉంటుంది కదూ అప్పుడు యోనా అంటున్నాడు ఇక బ్రతుకుటి కంటే చచ్చుట నాకు మేలు అప్పుడు దేవుడు చాలా సాత్వికంగా అడుగుతూ ఉన్నారు దేవుడు ఎంత సాత్వికుడు ఎంత క్షమించే దేవుడు ఎంత దీర్ఘశాంతుడు ఎంత దయగలిగిన వాడు ఇవన్నీ కూడా యోనా గ్రంథంలో మనకు తెలుస్తాయండి అప్పుడు దేవుడు చాలా సాత్వికంగా అంటా ఉన్నారు యోనా నువ్వు కోపగించటం న్యాయమేనా అని అడుగుతా ఉన్నారు అప్పుడు అంటా ఉన్నాడు తొమ్మిదవచనం ప్రాణము పోనంతగా కోపించట న్యాయమే అందుకు ఎవ నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొరచట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవది వేల కంటే ఎక్కువై కుడి ఎడమల ఎదిగించను అంటే చిన్నపిల్లలు కూడా వాళ్ళకి కుడి ఎడమ తెలీదు వాళ్ళు ఎదిగాక మనం నేర్పిస్తాం ఇది కుడి చేతో తినాలని బహు పశువులు కలిగిన నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా ఆ తర్వాత అయ్యోనా ఏం చేశాడో మనకు తెలియదు మళ్ళా నెమ్మదిగా లేచి తన దేశానికే వచ్చేసి ఉండి ఉంటాడు ఎందుకు ఈరోజు మనం ఇది చదువుతూ ఉన్నాం కొన్ని వారాలుగా మనం నేర్చుకున్నాం సమస్య రాకముందే దేవుడు పరిష్కారాన్ని సిద్ధంగా ఉంచే దేవుడు మన దేశంలో కొన్ని వేల మంది చనిపోతూ ఉన్నారు అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మన యొక్క సమస్య దేశం దేవుణ్ణి తెలుసుకోవాలి ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవాలి నిజ దేవుడు ఒకళ్ళు ఉన్నారు ఆయన ప్రేమించే దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన నిన్ను రక్షించడానికి సమర్థుడైన దేవుడు ఆయన క్షమించే దేవుడు ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్లే దేవుడు శిక్ష తప్పించే దేవుడు నరకం తప్పించే దేవుడు ఆ దేవుని చేతిలో మనం చేయివేస్తే దేవుని యొక్క ప్రేమను అపారంగా అనుభవించగలం మన జీవితాల్లో ఆయన జోక్యం చేసుకుంటారు మన జీవితాలను ఆయన నడిపిస్తారు అలాంటి దేవుని చేతిలో మనం సురక్షితంగా ఉందాం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన మా ప్రియమైన పరిలోకపు తండ్రి నీ బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము నాయన చిన్న ఆశా వర్కర్ మొదలుకొని వాలంటీర్ల కొరకు పోలీస్ సిబ్బంది అంతటి కొరకు వైద్య సిబ్బంది కొరకు ఆయా అధికారాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము ఎంతమంది అయితే ఈ వ్యాధి బారిన పడ్డారో నేను ఎరిగిన బిడ్డలను మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం బిడ్లందరినీ కూడా కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎవరికీ కూడా నాయన ఏకీడు రాకుండా తప్పించండి వారి విశ్వాసాన్ని పెంచండి ప్రభు ప్రతి ఒక్కరూ మీ ద్వారా రక్షించబడటానికి దుష్టుడు కలిగించిన ఉన్న గుడ్డితనాన్ని పోగొట్టమని ప్రతి ఒక్కరూ కూడా నీ రక్షణ భాగ్యంలోకి రప్పించుకోమని మీరొక్కరే నిజమైన దేవుడు అని గ్రహించడానికి ప్రతి విశ్వాసీ కూడా మీ ప్రేమను అనుభవించడానికి యోగ్యులుగా చేయమని ప్రార్థిస్తూ తండ్రి ఆమెన్ మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైనా యేసు క్రీస్తు కృపా దేవుని ప్రేమ పరిశుద్ధ సన్నిధి సహవాసము కూడా వచ్చిన మనందరికీ సదా తోడయండి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి ఆయన బహుమానము పొందే ఆత్మీయతలోనికి నడిపించును గాక ఆ మేన్ దేవుడిని ఎరిగిన ఒక నిశ్చింతమైన జీవితాలు కలిగి ఉండటానికి దేవుడు మనందరికీ సహాయం చేసి గాక దేవుడు మీతో ఉండి గాక ఆమె మా అడ్రస్ శ్రీమతి జాయ్ శాంబెన్ని ఇమాన్యుయల్ చర్చ్ వన్ డాష్ వన్ ఫార్టీ సిక్స్ ఎస్ అచుతాపురం కాకినాడ ఫోర్ మా ఫోన్ నెంబర్స్ నైన్ ఫోర్ ఫోర్ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ నైన్ త్రీ మరియు జీరో ఎయిట్ ఎయిట్ ఫోర్ టూ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ త్రీ మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ